ప్రభుత్వపరంగా కార్యక్రమం నిర్వహించవలసిందిగా మనకు రావడం జరిగింది. శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారి ఆశయాలను వారి చూపించినటువంటి బాటలో మనందరం గ్రహించాల్సిన అవసరం. జిల్లా అధికారులు మాట్లాడాలని అనుకునే వారు దయచేసి వారు ఈ రోజుల్లో చూస్తుంటే గాంధీ ఆశ్రయించారు. అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి మనం చూసినట్లయితే స్వతంత్ర భారతం ఏర్పాటు కావడానికి అహింసావాదంతో స్వతంత్రం సిద్ధిస్తుంది అని నమ్మిన వ్యక్తి గాంధీ గారు. స్వతంత్రం రావడానికి ఎవరి పంగాలో వాళ్ళు పోరాటం అయితే చేయడం జరిగింది. కొందరు హింసావాదంతోనే వస్తుంది, ఎందుకంటే ఆంగ్లేయుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మరి వాటిని మనం అహింస సత్యాగ్రహం అని జీవించిన మెసేజ్ ఇస్తూ భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఇచ్చిన మన దేశానికి స్వాతంత్ర పోరాటానికి మొదటి పేరు ఎప్పుడు భారతదేశం రాజ్యాంగం స్వాతంత్రం సంబంధించిన పోరాటం అంటే గాంధీ గారి పేరు ప్రత్యేకంగా ముందు మనం తీసుకుంటాము. అట్లాంటి మహానాయకులకి ఈరోజు మనం జయంతి జరుపుకుంటున్నాం. అందరి తరపున ఆ మహానాయకులకి శిరస్సు ఉంచి పాదాల అభినందనలు చేసి మన తరపున నివాదాలు అర్పిస్తున్నాం. గాంధీ గారి గురించి మాట్లాడాలంటే టైం సరిపోదు, శబ్దాలు సరిపోరు, రాయాలంటే గ్రంథాలు కూడా సరిపోరు. ఒక మనిషి పేరిట ఒక ఇజం అంటే మీరు చాలా ఇజం చూసి ఉంటారు, కానీ గాంధీ ఇజం ఒక వ్యక్తి పేరిట ఒక లైఫ్ స్టైల్ ఒక సిద్ధాంతం ఏర్పాటైతుందంటే ఆ మహానాయకుడు అంటే మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ గారు. గాంధీ గారు అనేసరికి ప్రతి ఒక్కరు వారి పరంగా వారి సంకల్పన వేరే ఉంటుంది. ఎవ్రీబడి హాజ్ అండర్స్టూడ్ గాంధీ గారు ఇట్ ఈస్ ఓన్ వే, దట్ ఈస్ ఆల్సో డిఫరెన్స్. అడిగినప్పుడు ఈ దేశానికి ఈ మానవత్వానికి మెసేజ్ అంటే ఏంటి అని అడిగినప్పుడు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని అట్లా వారు చెప్పారు. నిజంగా ఒక జీవితం ఒక మనిషి జీవినప్పుడు వాళ్ళ చరిత్రంలో చరిత్ర గురించి అడిగినప్పుడు చాలా తక్కువ మందికి లైఫ్ టైంలోనే అడుగుతారు. చాలా మందికి పోయిన తర్వాత వారి చరిత్ర వారి గురించి మనం మాట్లాడదు. కానీ ఆ మహానాయకుడు అప్పుడే వారికి వారు చేసిన సాక్రిఫైస్ కొద్ది సంవత్సరాల్లోనే అంటే ఒక 4 to 5 decades వారిది యాక్టివ్ పబ్లిక్ లైఫ్ మనం చూసుకుంటే ఆ టైంలోనే వారు ప్రజలకి నా తరఫున ఏం మెసేజ్ వెళ్ళి నేను ఎట్లా జీవిస్తున్నా అదే నా లైఫ్ మెసేజ్ చెప్పేవారు.